వాళ్ళకు పది రిజర్వేషన్ కూడా ఇస్తాడట సార్ మరి పది పర్సెంట్ గిరిజనులకు రిజర్వేషన్ ఇచ్చేది ఉంటే మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ అని అడుగుతున్నాం ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ల ప్రక్రియ వస్తుంది కాబట్టి ఆ జాబ్ నోటిఫికేషన్ల ప్రక్రియను ఆపడానికి ఈ గిరిజన జియో ఇస్తే రిజర్వేషన్ జియో ఇస్తే ఎవరో ఒకరి చేత మళ్ళా కోర్టులో కేసేపిస్తే మళ్ళీ నోటిఫికేషన్లు ఆప్ చేయాలన్నది కేసీఆర్ గారి ఎత్తుగడ ఎవరికి తెలియదు కేసీఆర్ గారి మోసాలు ఎన్నిసార్లు మోసాలు చేస్తాడు ఎంతమందిని మోసం చేశాడు ఒక్కరినైనా ఒక్క వర్గానికైనా మేలు చేశాడా కేసీఆర్ గారు నిజంగానే గిరిజనుల మీద ప్రేమ ఉంటే కుర్చీ వేసుకుని పోడు భూములు పరిష్కరిస్తానన్నాడే మరి ఒక్క ఎకరానికైనా పోడు భూములకు పట్టాలు ఇచ్చాడా కేసీఆర్ గారు ఒక్క ఎకరానికైనా ఇచ్చిండా రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో లక్షల ఎకరాలకు ఇస్తే మరి చేతనైందా కేసీఆర్కు ఏం చేతనైంది కేసీఆర్కు రైతులను ఆదుకోవడం చేతనైందా కేసీఆర్కు ఉద్యోగాలు ఇవ్వడం చేతనైందా కేసీఆర్కు ఫామ్ హౌస్లో పడుకోవడం చేతనైంది కేసీఆర్ అంతకుముందు ఏం చేశారు ఏమా ఇంతమంది మహిళలు ఉన్నారే బతుకమ్మ చీరలు అంట వచ్చినాయా బతుకమ్మ చీరలు బాగున్నాయా ఇంకా రాలే ఎవరికి రాలే ఎవరికి రాలే బతుకమ్మ చీరలు ఇంకా రాలే కొంతమందికి వచ్చినాయి బాగున్నాయా బాగలేవా మూడు వందలు అంట కదా బాగలేవా పైగా ఏం చెప్తాడు పైగా ఏం చెప్తున్నారు ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబం ఏం చెప్తుంది కేసీఆర్ గారు ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక తండ్రిగా ఆడబిడ్డకి ఇస్తున్న చీరలట ఇవి ఎవరి డబ్బులు ఇస్తున్నారు కాళేశ్వరంలో దోచుకున్న డబ్బులు ఇస్తున్నారా చిన్నదొర ఫీనిక్స్ బినామీల కంపెనీ నుంచి ఇస్తున్నారా లేకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ డబ్బులు సంపాదించుకుంది వాళ్ళ ఇస్తున్నారా వాళ్ళ ఇస్తలేరు ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నారు ప్రజల డబ్బులు ప్రజలకి ఇవ్వడానికి మళ్ళీ అన్నట తమ్ముడట తండ్రట ఆడబిడ్లకి ఆడబిడ్డలకి ఇస్తున్న కానుకట మూడు వందల రూపాయలు చీరలు ఇచ్చి మూడు తరాలకు చేసిన అన్యాయాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ గారు అసలు మహిళా సంఘాలకి మహిళా సంఘాలకి సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు కదా అసలు మీకు వడ్డీయే పడదు అన్నాడు కదా వడ్డీ మీరు కడుతున్నారా కేసీఆర్ సార్ కడుతున్నారు